మాన కంజారు నాయనారు. కంజారు అనే గ్రామంలో మాన కంజారుడు అనే భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. వేలాల కులంలో జన్మించిన అతడు రాజుగారి సైన్యానికి తళపతిగా ఉండేవాడు. శివుని మీద అచంచల భక్తి విశ్వాసాలను కలిగిన మన కంజారుడు తన సంపదలన్నీ శివభక్తులకు చెందినవేనని భావించి వారు కోరికని వారికి కావలసినవన్నీ ఇస్తుండేవాడు. పరమేశ్వరుని నియమ నిష్ఠలతో పూజిస్తూ వచ్చిన అతనికి ఒక కుమార్తె జన్మించింది. అల్లారు ముద్దగా పెరిగిన ఆ అమ్మాయి కొంతకాలానికి యుక్త వయసుకు చేరుకుంది. మన కంజారు తన కుమార్తెను ఎయిర్కోన్ కలిక్కామారుకు ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. కంజారు గ్రామం పెళ్లి సంబరాలతో కలకల్లాడింది. ఎయిర్కోన్ నాయనారు అతని బంధువులు మంగళ వాయిద్యాలు మోగుతుండగా మన కంజారు పెళ్లి ఇంటికి బయలుదేరాడు. వారు రావడానికి పూర్వమే ఒక మునివరిని వేషాన్ని ధరించి పరమేశ్వరుడు కంజారు ఇంటిలో అడుగుపెట్టాడు. కంజారు తన కుమార్తెను పిలిచి ఆ మునివరిని పాదాలకు నమస్కరింపచేశాడు. తన పాదాలకు నమస్కరించిన పెళ్లి కుమార్తె తల వెంట్రుకలను మునీశ్వరుడు చూశాడు. కంజారుతో, మీ అమ్మాయి తల వెంట్రుకలకు నాకు చంద్యానికి ఉపకరిస్తాయన్నాడు. వెంటనే కొడవుగా వేలాడుతున్న తన కుమార్తె తల వెంట్రుకలను మొదలంతా కత్తిరించాడు కంజారు నాయనారు. దానిని మునివరుని చేతిలో పెట్టడానికి ముందుకు రాగా మునివరుడు మాయమయ్యాడు. ఉమాదేవి సహితుడై వృషభ వాహనారూఢుడై పరమేశ్వరుడు గగన విధిలో ప్రత్యక్షమయ్యాడు. భక్తుడా, నీ భక్తి లోకానికి తెలియజేయడం కోసమే నేను ఇలా చేశాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమేశ్వరుని అనుగ్రహంతో పెళ్లి కుమార్తె తల వెంట్రుకలు యథాప్రకారం వచ్చాయి.